బాలుగాడు నా కొడుకుని ఏ కీలికా కీలిరి చేశాడు? నన్ను కొళ్ళబొడి చేశాడు, నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు ఉస్సు మన పని కుస్సు. సార్ ఇగో నీ పాడగచ్చిరా. నాకు పాడేంట్రా? ఇది బాలుగారి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం, దట్స్ ఆల్. రై మీరు ఇక్కడే ఉండరా, సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మనం ఒంటికి పడదు కానీ ఓ గ్లాసు పాలు పట్టరా తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్టరా. చిత్తం. ఏమిట్రా? కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగే ఉంటారా అంటలే ఆ విషయం ఏదో పాలలో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు, కాఫీలో విషం కలిపి ఇమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండచ్చు. ఏమిటి కంస మామా, పొద్దుట ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పైలి విల్ల ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. ఏయ్ కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు అసలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు కానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి బెత్తిరి కింద ఉంటాం. అంత బాగుంటుందా కాఫీ? యోషిగ్గా ఉంటుంది. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. ఆరైతే తాగిన దేశమే యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా తాగుండ్రి? కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. వచ్చిండ్రు. అరే తొందరగా కనిపించుకోరా. కారు లేదు సార్. మరి ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళేది పట్టుకోండి, మోసుకపోతాం. అవును సారు, ఆసుపత్రి తీసుకోపోతే పైసలు దండకు కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడతాడు సార్. మీరు హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని. సిబిఐ వాళ్ళు మీ చుట్టూ వలపడుతున్నారు. మీరు హత్య చేస్తుండగా మధుసూదన తీసిన ఫోటోలు వాళ్ళ కనుక దొరికితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ పిచ్చోడు కెమెరా రీల్ ఎక్కడ దాచాడు? లెట్ అస్ సీ. ఆశ్చర్యంగా ఉంది, నేనిచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా టైం ప్రకారం క్యాప్సూల్స్ వేస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను, ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2 రాత్రి 2 వేయండి, వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గున్నాదం అమ్మా, డాక్టర్ గారిని పంపించండి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాలు, బాబుగారికి లారీ యాక్సిడెంట్లో మతిస్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే. అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. బాలు, అదే నేను నీ కబురు పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాన్రా? చెప్తాను,
యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళాం. తిరిగి వచ్చాక ఒకరోజు నమస్కారం అమ్మా, నా పేరు మహేశానంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు, అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు, ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకు ఇస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను. ఓకే? ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతకనివ్వడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగల్యం ఉంటుందని. ఆ మాత్రం దానికింత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జలరాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని, ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు, నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా అమ్మా, కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను అంతే. రోహిణి, రోహిణి, బాలు వల్ల మామూలు మనిషినయ్యా? అదేం లేదమ్మా, నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు మాత్రలు తీసి చెత్తపుట్టలో పడేయడం చూశా. చెత్తపుట్టలో నుంచి తీసి బాబుగారి పొట్టలో వేశా. రోజు ఇదే తందరుకో, పొట్టలో పడ్డ మాత్రలు ఊరుకుంటాయా ఏంటి? వాటి పని అవి చేశాయి, మధ్యలో నాదే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే ఇక్కడ కడుపు నిండినట్టుంది. తల్లి ప్రేమంటే ఇదేనమ్మా చిత్రం. అది సరే కానీ బాబుగారు. ఏంట్రా, నన్ను నాన్నగారు అని పిలవకూడదా? బేషుగ్గా పిలవచ్చు. నాన్నగారు, ఇంతకీ ఆ రీల్ ఎక్కడ దాచారు? గుర్తు రావట్లేదురా. అట్టయితే అది గుర్తొచ్చే వరకు మామూలుగా మతి లేనట్టుగానే ఉండండి. అడుగో, వాడు రహస్యం కోసం గుట్ట దక్కలా వస్తున్నాడు, వాడిని ఆట ఆడండి, మేము సైడ్ అయిపోతాం. అమ్మారా, అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటి దాకా మహారాజుని మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, మహామంత్రి గారు, ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా, చెప్పండి ఎక్కడుందో చెప్పండి. దా ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీ లో ఉందన్నమాట. దిగుతా, దిగక వదులుతానే. గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్ ఇస్తా చూసుకో.